హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. సో ఫైనల్ ఓటింగ్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. మొత్తానికి ఈ వీక్ అయితే పెద్ద షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతూ ఉంది. నామినేషన్స్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ లో ఒక్క రేవంత్ మినహా రిమైనింగ్ ఆల్ కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. నిన్న ఒక్కరోజే అంటే ఓటింగ్ కి లాస్ట్ డే కాబట్టి ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరిగింది. సో ఈ 5 మెంబర్స్ లో ఈ రోజు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసుకునే ముందు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఒకసారి చూసేద్దాం. ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా రిమైనింగ్ 5 మెంబర్స్ కి కూడా ఓటింగ్ ఒకే లెవెల్లో అనేది కంటిన్యూ అయింది. సో ఒకరు డేంజర్ జోన్ లో ఉంటే తనే ఎలిమినేట్ అవుతుంది అనే కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ 5 మెంబర్స్ కి ఒకే ఓటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ చాయిస్ అయిపోయింది. సో బిగ్ బాస్ కి ఎవరు ఎలిమినేట్ చేయాలనిపిస్తే వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే వచ్చేసింది కాబట్టి ఈ రోజు బిగ్ బాస్ నిర్ణయం ప్రకారమే ఎలిమినేషన్ జరగబోతుంది. ఇక శ్రీ సత్య కీర్తి వీరిద్దరే అందరికంటే కొంచెం లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు కాబట్టి వీరిద్దరిలోనే ఎవరో ఒకరో లేదా ఇద్దరు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ నిన్న నైట్ వచ్చిన న్యూస్ ప్రకారం సత్య ఇనాయ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అనే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే మాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం 99.9% వరకు ఇనాయనే ఎలిమినేట్ అవుతుంది అని తెలిసింది. సో ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ కి అయితే మన ఛానల్లో ఎలిమినేషన్ అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.